నమస్కారం. eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో రైతుల వద్ద ధాన్యం కొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని, గత సంవత్సరం కన్నా మొక్కజొన్న సంచి డబ్బుల సంచి ఒక్కొక్కటికి 20 రూపాయలు చొప్పున మండలంలోని 100,000 సంచులు రావాల్సిన డబ్బులను విడుదల చేయాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఎస్కే కాళేజా దొంత కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులతో కలిసిన సిపిఐ ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహసీల్దార్ ప్రమద్వారాకి వినతిపత్రం సిపిఐ రాజకీయ పక్షం సహకారంతో 2019-20 సంవత్సరంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న సంచులకి డబ్బులు మేము ఇస్తాం, మా దగ్గర సంచులకు పెట్టుబడి లేదు, మీరు కొని మాకు మొక్కజొన్న అమ్మండి, సంచులు డబ్బులు 20 రోజుల నుంచి 4 రోజులు ఇస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి నేటికి 9 మాసాలు అయింది, కానీ సంచులు డబ్బులు రాలా. దాదాపు చింతలపూడి మండలంలో 110,000 సంచులకి 21 లక్ష సుమారు మొక్కజొన్న సంచి బకాయిలు ప్రభుత్వం పడి ఉన్నది. పంట పండేది 4 మాసాలు అయితే ప్రభుత్వం 9 మాసాలు నిల్వ ఉంచుకుంటే ఈ ప్రజలు పట్టదా ప్రభుత్వానికని ఈ పాలకులను మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం. ఎప్పటికైనా తక్షణమే 2019-20 సంవత్సరం మొక్కజొన్న సంచి డబ్బులు తక్షణమే రైతు ఖాతాలకు జమ చేయాలని కోరుతున్నాం. ఇక దానికి 2020-21 సంబంధించి 5 రోజుల్లో ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ధాన్యం కొంటే కొనుగోలు కేంద్రాలు పెట్టింది, ఆ కొనుగోలు కేంద్రాలు కూడా ఎలాగున్నాయంటే నరక యాతన. కొనుగోలు రైతు ముందు ఈ క్రాప్ చేయించుకోవాలి, ఆ తర్వాత రైతు భరోసా కేంద్రంలో టోకెన్ తీసుకోవాలి, ఆ తర్వాత వ్యవసాయ అధికారుల దగ్గరికి అది అప్పచెప్పాలి, ఆ తర్వాత దళారీలు కొనాలి, దళారీలకి ప్రభుత్వం ట్రక్ సీట్లు కొట్టాలి కొనుగోలు కేంద్రాల నుంచి. అప్పుడు 2 నెలలు అయినా కూడా నేటికి డబ్బులు రైతుల ఖాతాలోకి రాలా. నూతన సంవత్సరం సంక్రాంతికి సంబంధించి కొత్త సంవత్సరం, రైతులకు ఉత్సాహపూరితమైన సంవత్సరం, మొత్తం అన్ని పండుగల్లో కల్లా డబ్బులు చేతిలో ఉండి హుషారుగా చేసుకునే సంవత్సరం. కానీ రైతులు అమ్మిన డబ్బులు 4 నెలలు శ్రమ, ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం శ్రమ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్రమ మొత్తం అంతా రైతులు ప్రభుత్వం దగ్గర దాయబెట్టడానికి కాదు, మీ డబ్బులు మాకు ఏమని అడగట్లా, ప్రభుత్వం డబ్బులు మేము కష్టార్జితం, మీరు కొన్నారు మాకు తక్షణం డబ్బులు ఇవ్వండి, ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగం సీనియర్ నాయకులు వ్యవసాయ చట్టాలను వర్దిల్లాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2019-20 మొక్కజొన్న సంచి డబ్బులు తక్షణం ప్రభుత్వం, రైతులకు రావాల్సిన బాకీలు ప్రభుత్వం, రైతులకు రావాల్సిన బాకీలు ప్రభుత్వం, ధాన్యం డబ్బులు ప్రభుత్వం, ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం జగన్ గారిని కుర్చి దిగిపోమనో మోడీ గారు అక్కడి నుంచి దిగిపోమనో కాదు, మా డబ్బులు మాకు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పంట పండించడం ఒక పోరాటం, క్రిమి సంహారక మందులు ఇతర ఖర్చులు వాటన్నింటినీ భరించి పంట పండించడం ఒక పోరాటం, పండిన తర్వాత గిట్టుబాటు ధర కోసం ఒక పోరాటం, అమ్మిన తర్వాత ఆ డబ్బు కోసం ఈ పోరాటం. ఈ దేశంలో ప్రతి మానవుడు పోరాటం చేయక తప్పదు. రైతు అంతగా బాధపడే మానవుడు ఈ దేశంలో ఎవరూ లేరు. ప్రతి వాళ్ళకి ప్రతి మానవుడు దోపిడీకి గురవుతున్నాడు, కానీ రైతు అంతా ఎక్కువగా దోపిడీ గురి కాబడే మానవుడు ఎవడం లేడు. ఎందువల్లంటే అసలు రైతుల గురించి మాట్లాడే నాయకుడు ఇవాడు చట్టసభలో ఎవరూ లేరు. అందరూ బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నవాళ్లే తప్ప రైతుల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడే నాయకుడు లేకపోవటమే ఈ దేశంలో రైతులకు పట్టిన దౌర్భాగ్యం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 1996 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా రైతుల ఆత్మహత్యలు జరిగిన రోజు లేదు. ఏనాడైనా పార్లమెంట్ కానివ్వండి, ఏదైనా అసెంబ్లీలో గాని ఈ రైతుల ఆత్మహత్యల కారణం ఏమిటి అనేటటువంటి చర్చ ఎప్పుడూ జరగలేదు. ఇది ఈ దేశ ప్రజలకు పట్టిన దౌర్భాగ్యం. ఇవాళ మేము వచ్చిన కారణం ఏంటంటే రైతులు పండించిన పంటకి కనీసం వచ్చే డబ్బులైనా మాకు ఇవ్వండి అని కోరడానికి ఈ ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ పాలకులకి ప్రజలన్నా
రైతులన్న ఎంత ప్రేమ ఉందో మనకు కనబడతా ఉంది. అందుకే ఎంఆర్ఓ గారి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి మా డబ్బులు మాకు ఇవ్వమని కోరటం కోసమే ఈ ధర్నా.